ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఏది ఏ ప్రభుత్వం రైతులకు అండదండలుగా నిలబడింది అంటారు? ఏ ప్రభుత్వం వైఎస్ఆర్ఏ కదయ్యా, రైతుకైనా పేదోడికైనా అందరికీ అండదండలతోటి చేయాల్సిన సహాయాలు చేస్తున్నాడు కదా, ఇబ్బంది ఏమి లేదు. అది ముఖ్యంగా ఉచిత కరెంట్ అనే విషయానికి వస్తే ఎవరు ఉచిత కరెంట్ ముఖ్యంగా ప్రజలకు కేటాయించారు? రాజశేఖర్ రెడ్డి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే అసలు రైతులకు మేమే అండదండలుగా ఉంటున్నాం, మా మేమే ఈ ఉచిత కరెంట్ అనేది ప్రజలకి రైతులకి అందుబాటులో తెచ్చామని చెప్పి అంటున్నారు. మీరేమంటండి? ఏది నిజం చెప్పలేదు కదయ్యా, అంతా అబద్ధమే కదా. ఈయన చేసుకుంటూ పోతుంటే వెనకాల ఏదో ఒక బుర్ర తెలటం జరిగిపోతానో అని. అది ఇప్పుడు మంచి చేశాడు, నేను కూడా పోరాడదామని సంశయం లేవు కదా. ఏదో ఒకటి ఆ మనిషి మీద నింది పెట్టడం జరగటం ఉంది. అది ఉచిత కరెంట్ కానీ ఆ కరెంట్ అప్పుడు కూడా దండన గుడ్లారేసాయి, అది ఇది అన్నీ ఆడిన మాటలే చంద్రబాబు గారు. ఇవాళ దానికి ఏమని చెప్పు, తెచ్చిందా మహారాజులే, ఎట్నో నెట్టుకొని అందరినీ ఆదరించి మంచిగా చేస్తున్నాడు. అది ఇప్పుడు పెన్షన్ విషయంలో కూడా ఏమంటారంటే, పెన్షన్ విషయంలో నానా పాటలు పడ్డాం, నానా ఎండకని పోలేక రాలేక అన్ని విషయాల్లో దెబ్బతిన్నాం. వాళ్ళు జన్మభూమి పెట్టి కూడా వాళ్ళ వాళ్ళకే ఇచ్చేది, పక్కోడికి నాబోటోడికి ఈ రకాలు లేనోడికి కూడా పెద్ద దెబ్బతిన్నాం. ఇప్పుడు ఆయన పెట్టాడు వాలంటీర్లు బాగానే సక్సెస్ అయ్యి 7:30 వచ్చి వాళ్ళు ఇచ్చిపోతున్నారు, బాగానే ఉంది. మేము 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. అప్పుడు ఆటో కానీ టీనీలు కానీ వాటికి అయినా కాల తిప్పారు, కష్టాలు పడ్డాం. ఇది జరిగింది, ఇది మాకు మేలే కానీ మంచి జరుగుతుంది అయ్యా. అది